smart train to a tour bus. Still the same game, except I'm pulling more sluts, more butts. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇవాళ మనం ఫస్ట్ మిత్ వచ్చేసండి సో అమర్ బ్రో నుంచి. సో మిత్ అన్న ఈయన బెరిమ్లా టేక్ ఎనీ స్నైపర్, స్టెప్ టు షూట్ ఆల్ బుల్లెట్, స్టెప్ త్రీ వెన్ ఇట్స్ రీలోడింగ్, సో స్టెప్ ఫోర్ యూజ్ జిప్ లైన్, స్టెప్ ఫైవ్ సీ మ్యాజిక్ అన్న అంట. సో గైస్ ఏంటంటే, సో మనం బెరిమ్లా మ్యాప్లో స్నైపర్ రిస్క్ని అన్ని బుల్లెట్స్ షూట్ చేసాక రీలోడ్ అయ్యే టైంలో సో జిప్ లైన్ యూజ్ చేయాలి, అది కూడా స్నైపర్తో అనమాట. సో ఒకసారి చూద్దాం గైస్ అది మిత్ కన్ఫర్మా ఫెయిలా అనేసి. సో గైస్, ఇక్కడైతే మామూలు రెడీగా ఉన్నమాట. సో ఏడబ్ల్యూఎం ఇచ్చుకుని, ఐ మీన్ స్నైపర్ ఇచ్చుకున్నాడు ఎంఐ టు బి. సో ఉన్న బుల్లెట్స్ మొత్తం ఫైర్ చేస్తున్నా. సో ఓకే, ఇంకొక ఫైవ్ బుల్లెట్స్ ఉన్నాయి, సో అవి కూడా ఫైర్ అయిపోయినాయి గైస్. సో ఇంకొక ఫోర్ బుల్లెట్స్, సో త్రీ బుల్లెట్స్. ఏంటంటే ఇది జంప్ చేసి ఫైర్ చేస్తే సో రీలోడ్ ఆప్షన్ మనం చూపేది అనుకుంటా, సో అదే ఉంటుంది. సో గైస్, ఇంకొక బుల్లెట్ సో ఫైర్ చేసాను. సో ఫైర్ చేసి యూజ్ బటన్ నొక్కగానే అనేబుల్ టు యూజ్ అని వచ్చింది అబ్బా, అనేబుల్ టు యూజ్ అని వచ్చింది. సో ఒకసారి నేను మళ్ళీ ట్రై చేస్తాను గైస్. ఏంటంటే ఈసారి నేను మొత్తం అన్ని ఫైర్ చేసి సో మళ్ళీ ట్రై చేస్తాను. ఓకే, ఏంటంటే సో అది రీలోడ్ అయ్యే టైంలో ఏంటంటే సో వాడు జిప్ లైన్లో ఉండగా అయితే రీలోడ్ మూమెంట్ ఇస్తున్నాడు, అంటే చేయి తీసి ఇట్లా పెడుతున్నాడు. సో ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు క్లారిటీగా. సో ఇక్కడ ఒక బుల్లెట్ ఉంది, సో ఫైర్ చేసి సో ప్రెస్ చేస్తాను ఒకేసారి ఫైర్ చేయగానే, చూసుకోండి కరెక్ట్గా. సో అదిగోండి గైస్. సో ఏంటంటే సో మామూలుగా అయితే అది అయిపోగానే అయితే మనం జిప్ అయితే ఎక్కలేం. సో ఇక్కడ ఏంటంటే సో అది అయిపోగానే వెంటనే సో మనం కానీ క్లిక్ చేస్తే మాత్రం సో వాడికి చిన్న మూమెంట్ ఇస్తున్నాడు జిప్ లైన్తో, ఐ మీన్ అది జిప్ లైన్ ఎక్కేసి రీలోడ్ చేస్తున్నాడు. సో గైస్, మిత్ ఈస్ కన్ఫర్మ్. అండ్ గైస్, ఇక్కడ మన సెకండ్ మిత్కి సో సాయి గేమింగ్ నుంచి. బ్రో, గేమ్లో 30 సెకండ్స్ లాబీలో క్రోనో క్యారెక్టర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్కోప్ ఆన్ చేసి ఎమోట్ బటన్ నొక్కితే సీదా మ్యాజిక్ అంట. సో గైస్, ఒకసారి చూసేద్దాం. సో స్కోప్ ఆన్ చేసి సో ఎమోట్ బటన్ నొక్కితే అంటే అది కూడా గేమ్ లాబీలో, ఐ మీన్ 30 సెకండ్స్ లాబీ. సో గైస్, ఇక్కడ చూసుకుని ఇక్కడైతే ఒకేసాను సో వెళ్తున్నా సో క్రోనో దగ్గరికి. సో క్రోనో దగ్గరికి వెళ్ళిపోయాను గైస్. సో వెళ్ళిపోయి నేనైతే మామూలుగా స్కోప్ ఆన్ చేశాను, స్కోప్ ఆన్ చేసి నాకు ఏం ఎమౌంట్ ఆప్షన్ రావట్లేదు. సో ఒకసారి ఇప్పుడు స్కోప్ ఆన్ చేసి ఇప్పుడు నేను స్నాప్చర్ కొట్టా. సో స్నాప్చర్ కొడితే ఇక్కడైతే ఎనిమిది కనపడతలేదు, ఐ మీన్ మనం కనపడతలేదు. ఇప్పుడు ఎమౌంట్ బటన్ నొక్కితే మాత్రం వీడు ప్రత్యక్షం అయ్యాడు దెయ్యం లెక్క. సో ఇది వచ్చేసి బాగుంది గైస్. సో మిత్ ఈస్ కన్ఫర్మ్ అనమాట. సో ఏంటంటే సో మనం కనపడతలేదు ఎమోట్ నొగ్గానే, మనం గైస్ ఎమోట్ నొగ్గానే మనం అయితే కనపడుతున్నాం. సో మిత్ ఈస్ కన్ఫర్మ్. అండ్ గైస్, ఇక్కడ మన థర్డ్ మిత్ తీసండి సో భావితేజ్ బ్రో నుంచి. సో యూజ్ లాంచ్ ప్యాడ్ అండ్ ఆన్ ది స్కోప్ అండ్ ల్యాండ్ ఆన్ వాటర్ యూ విల్ వాల్క్ ఆన్ వాటర్ ప్లీజ్ పిక్ మై కామెంట్. సో గైస్, తను ఏమంటే మన బ్రో వచ్చేసి సో మనం లాంచ్ ప్యాడ్ యూజ్ చేసినప్పుడు సో అది స్కోప్ ఆన్ చేసి మనం కానీ వాటర్ వైపు కానీ వెళ్తే సో మనం వాటర్లో దిగి దిగ్గానే సో మనం నడుస్తామంట, సో మనం వాటర్లో స్విమ్ చేయకుండా. సో గైస్, చూద్దాం ఇది మిత్ కన్ఫామా ఫెయిలా అని చెప్పేసి. అండ్ గైస్, ఇక్కడైతే రెడీగా ఉన్నాను అనమాట. సో రెడీగా ఉన్నాను. సో ఇక్కడైతే లాంచ్ అయితే యూజ్ చేస్తున్నా. సో ఓకే, యూజ్ నొక్కా గైస్. సో యూజ్ నొక్కడు అయితే నేను వదిలేస్తున్నాను. సో ఓకే, 3, 2, 1. ఓకే, ఇక్కడైతే స్కోప్ ఆన్ చేశాను. స్కోప్ ఆన్ చేసి వాటర్లోకి అయితే వెళ్తున్నాం గైస్. సో ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను, నాటి పక్క మా ఫ్రెండ్ కూడా ట్రై చేస్తున్నాడు. సో ఓకే, వాటర్లోకి వెళ్ళిపోతే ఏమైందంటే సో మనం వచ్చేసి మామూలుగానే ఎప్పటిలాగానే స్విమ్ చేస్తున్నట్టు కిందకి వెళ్ళిపోయాం. సో మిత్ ఈజ్ ఫెయిల్ గైస్. సో మిత్ వచ్చేసి ఫెయిల్ అయింది. ఇక్కడ మన ఫోర్త్ మిత్ వచ్చేసంటే సో శామ్ బ్రో నుంచి. మిత్, బ్రో యూ రన్ ప్లే డీజే ఎమోట్ ప్లీజ్ పిక్ మై కామెంట్. సో ఓకే, అయితే రెడీగా ఉన్నమాట. సో రెడీగా ఉన్నాయి. సో డీజే లాక్ ఉంది మన దగ్గర, సో చూసుకొని మామూలుగా వేసి చూపిస్తాను డీజే లాక్. సో ఓకే, ఇప్పుడు అయితే సో రన్ చేస్తూ వేద్దాం. సో రన్ చేసి వేస్తుంటే ఏమవుతుందంటే వీడు ఏదో, ఐ మీన్ చేతులు ఉన్నాయి మొత్తం ఇండివిజువల్పై, వాడు ఇట్లా చేతులు గాల్లో, ఐ మీన్ గాల్లో ఎగురుతాకి చేతులు పెడుతుంది. సో అట్లా ఎగురుతున్నాడు పైకి వీడు కప్పలాగా. సో ఎస్కే, సో మిత్తి, సో కన్ఫర్మ్ అనమాట. సో చాలా బాగుంది ఫన్నీగా. సో ఫనీ ట్రిక్ ఇది. సో మిత్ ఈజ్ కన్ఫర్మ్ గైస్. సో గైస్, మన ఫిఫ్త్ మిత్కి సో సన్నీ బ్రో నుంచి అనమాట. సో మిత్ బ్రో, స్టిక్ ఎమోట్ యూజ్ అండ్ యూజ్ మెడికల్ కిట్, సో ప్లీజ్ పిక్ మై కామెంట్ అంట. సో ఏంటంటే మన మెడికిట్ యూజ్ చేస్తే సో స్టిక్ ఎమోట్ అయితే వేయాలి గైస్. సో ఒకసారి చూసేద్దాం ఇది మిత్ వచ్చేసి. సో గైస్, ఎక్కడైతే అడిగొన్నా అనమాట. సో స్టిక్ ఇచ్చుకుని సో అడిగొన్నా. సో ఫస్ట్ అయితే ఇది ఎమోట్ మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో ఏంటంటే సో మన మెడికిట్ వేసుకుంటూ ఆ ఎమోట్ వేస్తుంటే సో మీరు చూడొచ్చు సో జాలిగా ఉందన్నమాట. సో ఏంటంటే సో మన చేతితో పట్టుకోకుండా అయితే గాల్లో అయితే వస్తుంది. సో గాల్లో ప్లే అవుతున్నాయి అవి స్టిక్స్ వచ్చేసి. సో ఇది చాలా ఫన్నీగా ఉంది గైస్. సో మిత్ ఈస్ కన్ఫర్మ్ అనమాట. సో మిత్ ఈస్ కన్ఫర్మ్ గైస్. సో సార్ మీరు చూడండి మళ్ళీ ఎంత బాగుందో అది. ఇక్కడ మన సిక్స్త్ మిత్ వచ్చేసంటే సో పుంజు గేమింగ్ అనమాట. సో ఫస్ట్ యూ మిత్ టేక్ గ్లూ వాల్ ఇన్ హ్యాండ్ అండ్ ఎయిమ్ టు స్కై అండ్ డూ ఎనీ ఎమోట్ అండ్ ఫైర్ గ్లూ వాల్ అండ్ రొటేట్ అండ్ ఫైర్ అగైన్. సో రిజల్ట్ ఎమోట్ విల్ రొటేట్ అంట. సో గైస్ ఇది మీకు అర్థం అవుతుంది. సో ఒకసారి క్లారిటీగా చెప్తాను. సో ఏంటంటే మనం ఏమొచ్చేసి గాల్లోకి పెట్టి సో మనం దాన్ని ప్రెస్ చేసి అప్పుడు ఎమోట్ వేసి సో మళ్ళీ మనం గాల్లో కానీ అట్లా ఏం పెట్టి ప్రెస్ చేసి మనం కానీ ఇట్లా స్క్రీన్ కానీ ఇట్లా రొటేట్ చేస్తే సో మనం వేస్తున్న ఎమౌంట్ కూడా ఆటోమేటిక్గా రొటేట్ అయిపోద్ది అనమాట. సో అదే గైస్ ఈ మిత్ వచ్చేసి. సో మీకు ఇక్కడ క్లారిటీగా చేస్తాను, ఒకసారి మీరు సరిగ్గా గమనియండి. సో గైస్ ఇక్కడైతే నేర్చుకేసి ఫస్ట్ గ్లూవాల్ అయితే గాల్లోకి అయితే పెట్టా గైస్ ఏమో. సో గాల్ వైపు అయితే పెట్టాను. సో పెట్టి ఇక్కడైతే నేను ఎమోట్ వేస్తున్నాను అనమాట. సో ఎమోట్ వేస్తూనే సో అంటే ఇటు మీ చిన్న ఎమోట్స్ అయితే సెట్ అవ్వదు. సో మీరైతే పెద్ద ఎమోట్స్ అంటే లాంగ్ లెంతీగా ఉన్న ఎమోట్స్ అయితే వేయండి, ఐ మీన్ కొద్దిగా ఎక్కువ ఉన్న ఎమోట్స్ అయితే వేయండి. సో ఇప్పుడైతే నేను అయితే గాల్లో అయితే పెడుతున్నా గైస్. సో గాల్లో పెట్టి నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి.
ఇటువైపు ఉంది కదా, సో ఇటువైపు ఐ మీన్ ఒక నిమిషం మళ్ళీ చూపిస్తాను. సో ఇప్పుడైతే తిప్పే గైస్, ఐ మీన్ అయ్యే ఒక కిందకు వచ్చేస్తుంది ఇది, అదిగోండి గైస్. ఇప్పుడు మన డైరెక్షన్ ఇందాకడమో ఈస్ట్ వైపు ఉంది, ఇప్పుడేమో నార్త్ వైపు తిప్పేయాను. సో ఒకసారి అట్లాగే మీకు మళ్ళీ అయితే క్లారిటీగా చూపిస్తా గైస్, సో ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. సో ఇక్కడ చూసుకోండి అబ్బా. సో ఇక్కడైతే ఇప్పుడైతే మళ్ళీ ఇటువైపు పెట్టాం గాల్లోకి. ఏదైనా సరే మీదైతే కిందకైతే పెట్టదు గైస్, ఏం వచ్చేసి మీద ఎప్పుడు గాల్లోనే ఉండాలి, సో గులువాలు ఇచ్చుకుని. సో ఒకసారి మీకు క్లారిటీగా చూడండి గైస్, నేను చైర్ అడిగి తిప్పేస్తాను, అదిగోని మీకు క్లారిటీ కనబడుతుంది. చైర్ మొత్తం రొటేట్ అవుతూ ఉంది, సో అటువైపు కూర్చున్నా, సో ఇటువైపు అయితే తిరిగిపోయింది రొటేట్. సో అదే గైస్ ఈ మిత్తకి. సో మిత్ ఈస్ కన్ఫర్మ్ అబ్బా. సో ఒకసారి మీరు మళ్ళీ చూసుకోవచ్చు, అదిగోని సో అది తిరిగేస్తుంది ఎమోట్. సో అట్లా అనమాట. సో గైస్ మిత్ ఈస్ కన్ఫర్మ్. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే, సో ఎక్కడైనా సరే గాల్లోకి అయితే ఏమైతే పెట్టాలి, సో మనకున్న మిత్స్లో కల్లా ఇది ఒకటే లెంత్ మిత్ ఇది. సో ఒకసారి చూసుకోండి అబ్బా. సో గ్లూ వాల్ ఎక్కడ మనకి ల్యాండ్ మీద టచ్ అయితే మాత్రం గ్లూ వాల్ క్లిక్ అయిపోయింది. సో మిత్ ఈస్ కన్ఫర్మ్. అండ్ గైస్ ఇక్కడ మన సెవెంత్ మిత్ వచ్చేసి అంటే, సో రోషిణి బ్రో నుంచి. సో స్టెప్ 1 గో టు ట్రైనింగ్ టేక్ టార్గెట్ రేంజ్, అండ్ స్టెప్ 2 టేక్ డబల్ వెక్టర్, స్టెప్ 3 ప్లే ఎనీ అమౌంట్ ఫాస్ట్ సిట్ ఇన్ ద చైర్, స్టెప్ 4 డబల్ వెక్టర్ ఈజ్ ఇన్విజిబుల్. సో ఒకసారి చూసేద్దాం గైస్, వచ్చేసి మిత్ ఇన్విజిబుల్ అవుతుందంట, సో మన చేతిలో ఉన్న వెక్టర్ వచ్చేసి. సో గైస్ ఇక్కడ చూసుకొచ్చి ఇక్కడ అయితే డబల్ వెక్టర్ అయితే ఉంది. సో ఇప్పుడైతే డబల్ వెక్టర్ పట్టుకున్నాను చేత్తో. సో పట్టుకుని అయితే ఎమౌంట్ వేస్తున్నా గైస్, సో సిట్ అన్ ఆప్షన్ దగ్గర కూర్చుంది. సో ఓకే అమౌంట్ అయితే వేస్తున్నాను. సో అమౌంట్ సో ప్లే అవుతున్నా, నేను అయితే కూర్చున్నా. సో ఇప్పుడు లేచి ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిజల్ట్ వచ్చేసి, సో మన చేతిలో వెక్టారే లేదు, సో ఇన్విజిబుల్ అయిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి మిత్ నైస్ బ్రో. సో చాలా బాగుంది, సో చాలా బాగుంది ఇది, ఎందుకంటే మన చేతిలో వెక్టర్ కాబట్టి మన చేతుల నుంచి బుల్లెట్లు వచ్చేస్తున్నాయి, లైక్ ఐరన్ మ్యాన్ టైపు. ఐ ఆమ్ ఐరన్ మ్యాన్. మళ్ళీ మనం ఏమైనా 2-3 అమౌంట్స్ ఫాస్ట్గా వేస్తుంది, సో మళ్ళీ అయితే చేతులకి వచ్చేస్తున్నాయి. సో మళ్ళీ సేమ్ అంతే ట్రిక్ యూస్ చేస్తే మళ్ళీ ఇన్విజిబుల్ అయిపోతుంది. సో గైస్ మిత్ ఈస్ కన్ఫర్మ్. సో గైస్ మనం లాస్ట్ మిత్కి వెళ్ళిపోయే ముందు ఏంటంటే, సో ఇంకా మీరు కానీ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా, సో ఇంతవరకు వాచ్ చేసేదే మాత్రం, సో ప్లీజ్ గైస్, సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే, సో కొద్దిగా మీ ఫ్రెండ్స్కి అయితే మన ఛానల్ కానీ మన వీడియోస్ కానీ షేర్ చేయండి గైస్. సో ఫాస్ట్గా అయితే 100 అయితే కంప్లీట్ చేసేయండి. అండ్ మెయిన్ థింగ్, ఇంకా మన అబ్బాయిలో ఎవరైనా ఫాలో అవ్వకపోతే మాత్రం, సో కింద అబ్బాయి లింక్ ఉంది, ఫాలో అయిపోయింది. సో దానికి సంబంధించింది. అండ్ గైస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా. సో మీకు చేసే లైక్ మాకైతే మోటివ్ అనమాట, సో మేము నెక్స్ట్ చేసే వీడియోస్కి, సో ఇంకా బాగా చేయాలని చెప్పేసి. అండ్ మీకు తెలిసిన మిత్స్ కానీ బగ్స్ కానీ కింద అయితే కామెంట్ చేయండి, సో మిత్స్ అని పెట్టేసి. సో ఓకే గైస్, మనం ఇంకా లాస్ట్ మిత్కి అయితే వెళ్ళిపోతాం. లాస్ట్ మిత్కి, సో రెడ్డి బ్రో నుంచి, దిస్ ట్రిక్ ఈ సర్ప్రైజ్ టు యువర్ ఫ్రెండ్, గో టు ట్రైనింగ్ మోడ్ మూవింగ్ జాయిస్టిక్ ఓపెన్ బ్యాగ్ అండ్ గో టు సోషల్ జోన్ అండ్ గో టు సినిమా ప్లేస్, దెన్ యూ కెన్ రిమూవ్ బ్యాట్, ప్లీజ్ పిక్ మై కామెంట్ ఫ్రమ్ మిర్యాల కూడా అంట. సో ఒకసారి చూసేద్దాం గైస్. సో మిత్ కేసు చాలా అంటే చాలా యూజ్ అవుద్ది మీకు, సో మీ ఫ్రెండ్స్ని సర్ప్రైజ్ చేస్తాకి. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది మిత్ చేస్తున్నప్పుడు. సో ఓకే మనం అయితే మిత్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఇక్కడైతే మనం ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఈ గ్రౌండ్లోకి వచ్చేసి ఏం చేయాలంటే, సో ముందు మనం బ్యాగ్ ఓపెన్ చేయాలంట. సో బ్యాగ్ ఓపెన్ చేసి మనం మూవ్ అవుతూనే, ఐ మీన్ మనం మూవ్ నొక్కుతూనే, సో మనం అయితే దానిలోకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మీరు సరిగ్గా చూసుకోండి, ఇక్కడైతే నేను బ్యాగ్ అయితే ఓపెన్ చేసి, సో ఇక్కడ జాయిస్టిక్తో మూవ్ అవుతాను. సో బ్యాగ్ ఓపెన్ చేయగానే, సో ఇది నేను లోన్కి వెళ్తే నాకైతే చాలా అంటే చాలా టైం పట్టింది గైస్. సో చాలా టైం తీసుకుంది ఇక్కడ మాత్రం. సో నేను ఏం చేశానంటే ఇట్లా నా వల్ల కాదని చెప్పేసి నేను కూర్చుని అయితే, సో కూర్చుని ట్రై చేయండి, ఐ మీన్ కూర్చుని ట్రై చేస్తే మాత్రం మీరు అయితే వెళ్తారు సరిగ్గా కరెక్ట్గా, అదిగోండి. సో ఇప్పుడు నాకు సెకండ్, నాకు 2 ఇప్పుడు ఫెయిల్ అయింది. సో ఇప్పుడైతే ఇంక నేనైతే కూర్చుని వెళ్తాను ఇంకా. సో కూర్చుని వెళ్తే కొంచెం స్లోగా ఉంటుంది మూమెంట్, సో అప్పుడు మనం వెళ్ళిపోతాం అనమాట లోన్కి. సో ఇక్కడ మనం మూవ్ చేస్తున్నప్పుడే అక్కడైతే మీరైతే బ్యాగ్ ఓపెన్ చేయండి. సో చూసుకోండి అబ్బా. సో ఇక్కడ నుంచి మీరు ఇంటూ మార్క్ నొక్కొద్దు. సో అట్లాగే మీరు ఆ బటన్ నొక్కుతూనే సో సినిమా డోర్ దగ్గరికి వెళ్ళిపోండి. సో సినిమా డోర్ దగ్గరికి వెళ్ళిపోయాక సో మన లాంగ్ లాక్ ఉంటుంది. సో లాగ్ వేసుకున్నాక అక్కడ లాంగ్కి ఎలాగని చేస్తానంటే, సో ఇక్కడ ఉన్న బ్యాట్ అయితే రిమూవ్ చేశాను మీరు బయటికి. సో నేను రిమూవ్ చేస్తాను. సో రిమూవ్ చేసే బ్యాట్ని అయితే, సో రిమూవ్ చేస్తే మన దగ్గర బ్యాట్ లేదు, సో మన ఫ్రెండ్ దగ్గర బ్యాట్ ఉంది. నేను వచ్చేసి ఆయనకి, నువ్వు దమ్ముంటే నువ్వు తీయవయ్యా తీయవయ్యా అంటే, ఆయనమో తీయలేకున్నాడు పాపం, ఎలా బ్రో ఇది ఎలా బ్రో చాలా బాగుంది బ్రో అని చెప్పేసి ఆయన అయితే బో మహాండ్ అయ్యా, సో చాలా బాగుంది చెప్పేసి పాపం ఆయన ట్రై చేస్తున్నాడు, ఎట్లా బ్రో ఎట్లా తీయాలి చెప్పండి బ్రో చెప్పండి బ్రో అని చెప్పేసి. బట్ ఈ ట్రిక్ మనకే తెలుసు. అండ్ ఇప్పుడు పేపర్ నుంచి అయితే సో మీ అందరికీ తెలుసు ఇంకా. సో మిత్ ఈస్ కన్ఫర్మ్ గైస్. సో పాపం మా ఆయన చూడండి ఎన్ని అవసరం పడుతున్నాడు. సో గైస్ మిత్ ఈస్ కన్ఫర్మ్. సో ఇది వచ్చి చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది. సో గైస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం, సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా హార్డ్ వర్క్ మిస్ అయ్యి. సో ప్లీజ్ గైస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా. సో మీ ఫ్రెండ్స్కి అయినా షేర్ చేయండి, ఏమైనా సపోర్ట్ అవ్వండి కొద్దిగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరు మాత్రం మెయిన్ అయితే లైక్ చేయండి. అండ్ ఇంకా మళ్ళీ ఎవరైనా అబ్బాయిలో ఫాలో అయిపోతే కింద లింక్స్ ఉన్నాయి, ఫాలో అయిపోండి గైస్. ఇంకా అందరికీ బాయ్.